ఎంతైనా మీరు రమ్మండి. రమణి చెన్ను గతానను కౌస్తుభంబునందా కమలావధూటి శ్రీ కమనీయ రమణి చెన్ను గతానును కౌస్తుభంబునందా కమనీయమై వెంకట భర్త గొల్చదన్. ఈనాటి సమావేశానికి అధ్యక్షత వహించిన మాన్యులు మన సాహిత్య అకాడమీ ప్రప్రథమ అధ్యక్షులు శ్రీ సిద్ధారెడ్డి గారు, కార్యదర్శి బాధ్యతలు వహిస్తున్న మిత్రులు నరసింహారెడ్డి గారు, ఇక్కడికి విచ్చేసిన పెద్దలు కొండలరావు గారు, యాదగిరి గారు, ఇంకా మా పరిశోధకోత్తములు మా నర్సయ్య గారు, ఇంకా పెద్దలెందరో ఉన్నారు. తర్వాత విశ్వవిద్యాలయంలో అధ్యక్షత తెలుగు శాఖాధ్యక్షత వహించి ఇప్పుడు పాఠ్యగ్రంథ అధ్యక్షులుగా ఉన్న శ్రీ నిత్యానందరావు గారు పెద్దలందరికో విచ్చేసినారు. నేనొక విధంగా ఈ ప్రసంగానికి అదృష్టవంతుణ్ణి. కారణం ఏమంటే, కార్యదర్శి అధ్యక్షుడు సింహాసన ద్వాత్రింశికన చదివి వచ్చి ప్రసంగించినారు. ఎందుకంటే దానికి పీఠిక మొత్తం మా నరసింహారెడ్డి గారు చెప్పినాడు, పీఠిక ముగింపు సిద్ధారెడ్డి గారు చెప్పినారు. అందుకొరకు నేను పునరుక్తం చేయవలసినటువంటి అవసరం నాకు తప్పించినారు. నాకు చాలా కాలంగా ఒక ఆలోచన ఉంది. మా సిద్ధారెడ్డి గారిని చిరకాలంగా నేను తెలుసు. నాకు ఆయన స్వభావోక్తి సహజోక్తి కలిగినటువంటి వ్యక్తి అనే ఇప్పటి వరకు ఒక 5 నిమిషాల వరకు భావించిన, ఆయన అతిశయోక్తి అలంకారం కూడా ఆయనకు వచ్చు అని ఇప్పుడు తెలిసింది నాకు. కారణం ఏమంటే, నన్ను గురించి ఏవేవో చెప్పుకున్నారు, అది వారి అభిమానానికి ధన్యవాదాలు. ఆ అర్హతలు నాకు భగవంతుడు భవిష్యత్తులో ప్రసాదించిన నా జన్మ సార్థకమైందని నేను భావిస్తాను. సింహాసన ద్వాత్రింశిక, సిద్ధారెడ్డి గారి పుస్తకం పేరు నోరు తిరిగట లేదా అన్నారు, మా యాదగిరి గారు అన్నారట. మీరు ఏ పుస్తకం పేరు చూడండి, తెలుగులో పేరు ఉండదు. తెలుగులో పేరుంటే ఎట్టుంటుంది, వెన్నుని వేయి పేళ్ల వినికిడి, ఏంది విష్ణు సహస్రనామ స్తోత్రం అది. మళ్ళీ కింద పేరు రాయాలి, విష్ణు సహస్రనామ స్తోత్రం అని. అటువంటప్పుడు మీరు తెలుగులో వచ్చినటువంటి ఏ పుస్తకాన్నైనా చూడండి, ఇవన్నీ బాలగురుది సోమనాథుని పుస్తకాలను చూసినా పండితారాధ్య చరిత్ర తెలుగు కాదు, బసవ పురాణం, వృషాధిప శతకం, ఇవి వీటిలలో తెలుగుతనం ఎంత ఉంది అంటే, వాళ్ళు తత్సమ భాషను ప్రయోగించినటువంటి వాళ్ళు. ప్రజల మధ్యన ఒకప్పుడు సంస్కృతం రాజ్యం ఏలింది, తర్వాత తెలుగు వచ్చింది. ఈ రెండిటిని ఓతప్రోతంగా ప్రజల యందు వ్యాప్తి చేయటం అనేటువంటిది కవుల యొక్క లక్షణం. ఛందో గ్రంథం రాసినటువంటి అప్పకవి కూడా, వాని పేరు తెలుగు అప్పయ్య, పుస్తకం పేరును కలిపి అపకవ్యం అని సంస్కృతం తెలుగు చేసుకున్నాడు. ఇప్పుడు ఇక్కడి బోర్డు చూడండి, మా సిద్ధారెడ్డి గారు రాయించిన బోర్డులో ఎట్లుంది, కొరవి గోపరాజు ప్రణీతంబైన, ప్రణీతమైన కాదు ప్రణీతంబైన. కవి అట్లే రాసుకుంటాడు ఆశ్వాసాంత గద్యాల్లో కానీ ఎక్కడైనా సరే. అట్లాగే వారికి ఆ ప్రాచీన సాహితీ సుగంధం అక్కడ పరిమళిస్తున్నది. అందుకొరకు మనం ఏ పుస్తకం చూడండి, దశకుమారి చరిత్ర, విక్రమార్క చరిత్ర, షోడశకుమారి చరిత్ర, కథా సరిత్సాగరం, బృహత్ కథ, మీరు ఇట్లా ఏ పుస్తకాన్ని చూడండి, అచ్చమైనటువంటి తెలుగు పేర్లు ఉండేటువంటివి చాలా తక్కువ. అచ్చ తెలుగు పుస్తకాలు రాసినటువంటి వాడు కూడా అచ్చ తెలుగు పేరు ఏం పెట్టుకోలేదు. శుద్ధాంధ్ర నిరోచ్య సీతా కళ్యాణము అచ్చ తెలుగు పుస్తకం అది. అంటే మన కవుల యొక్క ఊహ ఏమంటే, ఉభయ భాషా వైదగ్ధ్యాన్ని ప్రజలకు ప్రదర్శింపజేయడం, తెలియజేయడం అనేటువంటిది వాళ్ళ యొక్క లక్షణం. ఇది మనకు మహాభారతం నుంచి వస్తున్నది.
శాసనాలలో కూడా పేర్లు తెలుగు పేర్లు వదిలిపెట్టినట్టయితే శాసనాలలో కూడా చాలా దీర్ఘ సమాసాలు సంస్కృతంలోనే ఉంటాయి. ఎస్ సంస్కృత కర్ణాట ప్రాకృత పైశాచికాంధ్ర భాషాసు కవిరాజశేఖర ఇతి ప్రసిద్ధ అని ఏక సమాసం వేసినటువంటి వాళ్ళు ఉన్నారు కవులను గురించి. ఇది పుస్తకాల గురించినటువంటి పేర్లను మనం అట్లా అర్థం చేసుకోవాలి. ఇక్కడ ద్వాత్రిమిషిక అన్నప్పుడు 32 బొమ్మలు. సంస్కృతంలో వర్ణానాం వామతో గతి అని వెనక ముందు ఉంటుంది అర్థం. త్రీ అంటే 3, ద్వా 2. ద్వాత్రింశిక వెనక నుంచి ముందుకు చదవాలి. సంఖ్యానాం వామతో గతి అని సంస్కృత పద్ధతి వెనక నుంచి చదువుకోవాలి. అట్లాగా 32 బొమ్మల కథలు చెప్పినాడు. ఏంది 32 బొమ్మలు అంటే, మనం సాహిత్యాన్ని కొంచెం వెనకకు ఆలోచిస్తే విచిత్రమైన సన్నివేశాలు కనపడతాయి మనకు. మనకు ప్రారంభంలో ఒక పురాణం, ఒక ప్రబంధం, ఒక కావ్యం, శతకం, యక్షగానం వరుసగా మనం చూసుకుంటూ వస్తున్నాం. వాట్లల్లో ఒక నాయకుడు ఉంటాడు. ఆ నాయకుడు ముఖ్యంగా చేసుకొని కథ చెప్పడం జరుగుతుంది. మీరు వసు చరిత్ర చూడండి, మను చరిత్ర చూడండి, పారిజాతాపహరణం చూడండి, ఏ పుస్తకం అయినా సరే, సింహాసన ద్వాత్రింశిక దగ్గరికి వచ్చే వరకు నాయకుడు లేడు. నాయకుడు ఎవరు? విక్రమాదిత్యుడే, విక్రమార్కుడే. ఆ విక్రమార్కుణ్ణి ఆధారంగా చేసుకొని, సింహాసనాన్ని ఆధారంగా చేసుకొని కథ చెప్పడం. ఈ చెప్పినటువంటి కథలు ఏంది అంటే, ఒక న్యాయం, ధర్మం, సత్యం, సంఘం, నీతి, నియమం, స్త్రీ, పురుషుడు అనే సమస్త విషయాలు, మన సంఘంలో ప్రజల మధ్యన ఉండేటువంటి నీతి నియమాలన్నింటినీ కూడా ఒక్కొక్క రోజు ఒక్కొక్క ఉపన్యాసం చెప్పించటం. ఒక బొమ్మ చెప్తుంది ఒక కథ. ఆయనకు సింహాసనం లభించింది. ఆ సింహాసనం ఎక్కుదాం అనుకుంటాడు రాజు కదా. పోతే అక్కడ ఓ బొమ్మ ఆపుతుంది. ఆపి, రాజా నేను ఒక ప్రశ్న వేస్తున్నా, దానికి నువ్వు జవాబు చెప్పిన తర్వాత నువ్వు అడుగు వేయి అంటుంది. ఆ ఒక ప్రశ్న వేస్తుంది, ఈయన జవాబు చెప్పాలి. ఇంతెందుకు? మనం చందమామ బాలమిత్ర కథలల్లో దాదాపు, ఇప్పుడు ఆ పత్రిక వస్తున్నదో లేదో కానీ, దాంట్లో విసుగుజందని విక్రమార్కుడు కథ, విక్రమార్కుని కథ. భుజం మీద శవం ఉంటుంది, ఆ వ్యక్తి పోతుంటాడు, కథ. ఇంతలో ఆ శవం ప్రాణం వచ్చి లేచిపోయింది, మళ్ళీ తర్వాత కథ, ఇంకో కథ. ఇవన్నీ ఏంటివి? విక్రమార్కుని కథలే. ఇగో ఈ సింహాసన ద్వాత్రింశికను రూపాంతరం చెందించి రచయిత చెప్పినటువంటి కథలు. మనకు కథా సాహిత్యం గొప్ప ప్రభావం చూపింది. మీరు భారతం, భాగవతం, రామాయణం, ఇంకే గ్రంథమైనా కావచ్చు, నా ఊహలో ప్రజల మధ్యకు పోయి ప్రజలను చైతన్యవంతులను చేసినటువంటి సాహిత్యాలు రెండే, ఒకటి శతకం, ఒకటి కథ. కథ ఎట్లుంటుంది? మీరు అతి ప్రాచీన కాలం నుంచి చూడండి. సూతుడు శవనకాది మహాములకు చెప్పాను ఒక కథ, వైశంపాయనుడు జనమేజయునకు చెప్పాను, నన్నయ్య గారు మనకు చెప్పాను, అంతే కదా. ఆ సూతుడు వైశంపాయనుడు జనమేజయునికి చెప్తే జనమేజయుడు ఎంత ఓపిక ఉన్నవాడంటే మనకన్నా ఎక్కువ ఓపిక. ఆ ఆశ్వాసమైనంత వరకు ఒక్క మాట మాట్లాడాడు. అవ్వలి కథాక్రమం పెట్టిదనినా ఒక ప్రశ్న వేస్తాడు, వేయంగానే నన్నయ్య గారు ఆశ్వాసం ముగిస్తాడు. ఏకవైనా అంతే. ఈవెన్ మనం చేసే సత్యనారాయణ వ్రతాలకు కూడా, సత్యనారాయణ వ్రతంలో 3వ కథ చదువుతుంటే, ఇతి రేవాఖండే తృతీయోధ్యాయ, ఎవరు? సూతుడు శవనకాది మహాములవు చెప్పిన కథ. ఎక్కడి సత్యనారాయణ వ్రతం, ఎక్కడి సూతుడు, ఎక్కడి శవనకాది మహాములు? ఎందుకు ఇవి చెప్తారు? ఈ రోజుల్లో తల్లిదండ్రులకు ఓపిక లేదు, తీరిక లేదు, పిల్లలకు అస్సలు ఓపిక తీరిక లేదు, కాబట్టి కథలు చెప్పే సంప్రదాయం నాశనమైంది. కథలు చెప్పటంలే ఎవరు? ఎందుకు?
పిల్లలకు తెల్లవారు లేవగానే వాడు సగం కేజీనా ఫుల్ కేజీ రెండు కేజీలా వీణి చదువు, వాడు టీవీ ముందు కూర్చుంటాడేవో చూసుకుంటాడు. తల్లిదండ్రులు కూడా ఉద్యోగాలు చేస్తారు, వచ్చి టీవీ పెట్టుకుంటారు. కానీ వాడిని కూర్చోబెట్టి ఒక ఓయమ్మ నీ కుమారుడు మా ఇండ్లను పాలు పెరుగు మననీయడమ్మ అని పద్యం చెప్పేవాడు కానీ అని, అనగా అనగా ఒక రాజు ఉండేది, ఆ రాజు ఈ విధంగా ఉండేవాడు అని కథ చెప్పే తల్లిదండ్రులు కానీ, చెప్తుంటే వినే పిల్లలు కానీ మనకు కరువైపోయినారు. ఇది మనం సంఘం చేస్తున్నటువంటి ఒక చైతన్యం. అంటే మనం భవిష్యత్తులో మన పిల్లలకు మన భారతీయ సంస్కృతి సాహిత్యం తెలియకుండా చేయగలిగే గొప్ప శక్తి ఇది. అంటే మన పిల్లలను మనం ఎంత గొప్పగా భవిష్యత్ తరాలకు నాశనం చేసుకోగలుగుతాము అనడానికి ఇది ఒక ప్రతీక. కానీ జానపద సాహిత్యం బతికున్నది. ఎందుకు బ్రతుకున్నది జానపద సాహిత్యం? ఊళ్ళల్లో ఉండే పెద్దవాళ్ళు పాటలు పాడుకుంటున్నారు. ఇంకా ఇప్పుడు మోటలు కొట్టేవాడు నాగలు కొట్టేవాడు లేకున్నా, ఇంకా గేయాలు చదువుకునే వాళ్ళు పాటలు పాడుకునేటువంటి జనాలు ఉన్నారు. మౌఖికంగా ఆ సాహిత్యం నిలిచింది. కథా సాహిత్యం కూడా అట్లా నిలిచింది ఒక రోజుల్లో. అందుకొరకే గోపరాజు వంటి వాడు అంత గొప్పవాడైనా, బహుభాషావేత్త అయినా, సాంఘికుడైనటువంటి కవైనా, ఈ సంఘం ఈ ప్రజలు ప్రజల యొక్క ధర్మాలు తెలిసినటువంటి వాడైనా సరే కథను చెప్పినాడు, కథ చెప్పుకున్నాడు. ఎవరైనా దశకుమార చరిత్ర, విక్రమార్క చరిత్ర, చరిత్ర శబ్దం చెప్పుకున్నారు, ఈయన చరిత్ర శబ్దం చెప్పలే. చెప్పకుండా ఏం చేసినాడు? పేరు మాత్రమే చెప్పినాడు. సింహాసనానికి సంబంధించినటువంటి 32 బొమ్మల కథ. నేను మా సిద్ధారెడ్డి గారికి ఈ సందర్భంగా ఒక మనవి చేస్తున్నాను. ఈ సింహాసన ద్వాత్రింశిక వంటి లేదా దీన్నో ఎవరైనా చాదస్తం లేని పండితునితో చక్కని వ్యవహార భాషలో గనక రాసినట్టయితే ఈరోజు పిల్లలు పెద్దలు చదువుకోవడానికి అక్కరు వస్తుంది. ఎందుకంటే ఇది ప్రౌఢ కవిత్వం. ఈ పద్యాలు మనం ఏ ఒక్క పద్యం కూడా కొరుకుబడేటట్టు లేదు. కారణం ఏంటంటే ప్రబంధ వాసన కలిగినటువంటి వాళ్ళు లేదా ప్రాచీనమైనటువంటి నన్నయ్య గారి ప్రభావం గోపరాజు మీద బాగా ఉంది. అందుకొరకే ఆ పద్ధతిని అంతా కూడా పుణికిపుచ్చుకున్నాడు. ప్రథమాశ్వాసం అంతా కూడా కవిస్తుతులతో కవిత్వం, భాష, పద్ధతి ఏ విధంగా ఉండాలి అని వర్ణించడమే ఆయన యొక్క సిద్ధాంతం. దీన్ని మనం ఈ రోజులో చాదస్తంగా ఊహిస్తాం. కానీ ఒక రోజుల్లో కవి అయినటువంటి వాడు కవిత్వాన్ని ఒక తపస్సుగా భావించి కవితాత్మ కలిగినటువంటి వాడై ఆ కవిత్వంలో ఉండే గొప్పతనాన్ని నిర్వచించటానికి తన సర్వశక్తులను వడ్డినటువంటి వాడు. అందుకే విశ్వనాథ సత్యనారాయణ ఒక మాట అంటాడు, కవితారూప తపస్సు చేసదను శ్రీకంఠాననుంగావవే అంటాడు. కవితారూపమైనటువంటి తపస్సు అంటాడు కవిత్వం. పూర్వకవులందరూ కూడా తపస్సు చేసినటువంటి వాళ్ళు. అందుకే నాన్ ఋషి కృతే కావ్యం అనే సిద్ధాంతం వీళ్లకు వర్తించింది. అందుకొరకే మన వాళ్ళు ఏం చేసినారు, ప్రాచీనమైనటువంటి సంప్రదాయాలన్నింటినీ గ్రహించి ఒక కథా సంహితను ఏర్పాటు చేసుకున్నారు. ఒక కథ, ఈ కథను ఎట్లా చెప్పాలి, వచనంలో చెప్తే ఎట్లా ఉంటుంది, గద్యంలో చెప్తే ఎట్లా ఉంటుంది, పద్యంలో చెప్తే ఎట్లా ఉంటుంది అనేది వాళ్ళు ఊహించుకొని గద్యాలలో పద్యాలలో కలిపి ప్రజలకు మనం అందించగలగాలి అనేటువంటిది వాళ్ళ ముఖ్యమైనటువంటి ఉద్దేశం. కేవలం వచనమే చెప్పినట్టయితే ఆకర్షించేవాళ్ళు తక్కువ. అది ఈయన ప్రతిజ్ఞ చేసినటువంటి వాటిల్లో చెప్పుకున్నాడు. కేవలం తెలుగులో చెప్పినట్టయితే ఇదంతా చప్పగున్నది, నీ కవిత్వం ఎవరికి కావాలి అంటారు. సంస్కృతం చెప్పినట్టయితే ఇదంతా దర్భముళ్ళు గుచ్చుకున్నట్టున్నాయి, నీ సంస్కృతం మాకెందుకు అంటారట. అందుకొరకే ఏం చేసినాడు, ఉభయ తారకంగా ఇటు తెలుగులు అవి పెట్టి నేను దేశీయమైనటువంటి పద్ధతిలో మాత్రమే ఈ కథలను చెప్తున్నాడు అన్నాడు. తర్వాత కవులకు ఇటువంటి ఊహ వచ్చింది చూడండి. ఉత్తర రామాయణం రాసేటప్పుడు కంకంటి పాపరాజుకు ఒక సంశయం వచ్చింది.
మళ్ళీ నువ్వు ఎందుకు రామాయణం రాస్తున్నావు? ఆధునిక కాలంలో విశ్వనాథ వారు అన్నట్టు మరల ఇదేల రామాయణం అన్నచ్చు. ఆయన ఒక మాట అన్నాడు, వరుసన్ తిక్కన యజ్ఞ నిర్వచన కావ్యంబై తగంజేసే ఉత్తర రామాయణం అందునన్ మరి ప్రబంధంబూని నిర్మించుటే సరసత్వం అని ప్రాజ్ఞులార నిరసించంబోకుడి రాఘవేశ్వరు చారిత్రము ఎవ్వరెన్ని గతులను గాలించిన క్రాలదే అని అన్నాడు. అందుకొరకు నేను రామాయణం రాస్తున్నాను, రామకథను నా పద్ధతిలో చెప్తున్నాను అని కంకటి పాపరాజు అన్నాడు. రామాయణం రాయకటం కాదు, భాగవతం రాసేవాడు కానివ్వండి ఎవడు కానీ అనువాదం చేసేటప్పుడు ఎందుకు రాస్తున్నావా అంటే నేను ఈ ప్రాముఖ్యం ఉన్నది కాబట్టి నేను రాస్తున్నాను అంటాడు. కానీ పూర్వకవులను ఆలోచిస్తే తనకు పూర్వం ఉన్నటువంటి కవుల యొక్క ప్రభావాన్ని గ్రహించి వాళ్లకు నమస్కృతులు పెట్టినటువంటి వాళ్ళు ఉన్నారు. అనఘ హుళక్కి భాస్కరు మహాకవి పిల్లల మర్రి వీరరాజును ఘన నాగరాజు అని నా కొరవి గోపరాజు తనకు పూర్వం ఉన్నటువంటి కవులందరినీ చెప్పుకున్నాడు. చెప్పిన పద్యము వచనంలో చెప్పినాడు. మీరు విక్రమార్క చరిత్ర చూడండి, సంస్కృతంలో ఉండే విక్రమార్క చరిత్రకు అది తెలుగు. ప్రథమాశ్వాసం మొత్తం వర్ణలకే సరిపోయింది. సంస్కృతంలో దశకుమార చరిత్ర ఉంది, కేతన దశకుమార చరిత్ర తెలుగులో చెప్పినాడు. చెప్పినప్పుడు దశకుమార చరిత్రలో ప్రాణప్రదంగా ఉండేటువంటి కథలన్నింటినీ వదిలిపెట్టినాడు. మనం పరిశీలించినట్టయితే ఇప్పుడు మా పండితుడు సంగనభట్ట నరసయ్య గారికి ఆ ప్రారంభం అంతా తెలిసి ఉంటుంది. బ్రహ్మాండ ఛత్రదండ శతృతి భవనం భూర్భో నాలదండ క్షోణీ నౌకూపదండ క్షరదమర సరిత్ పట్టికాకేతుదండ జ్యోతిశ్చక్రాక్షదండ త్రిభువన విజయ స్తంభ దండోంఘ్రిదండ శ్రేయస్త్రైవిక్రమస్తే వితరత విభుధ ద్వేషిణాం కాలదండ. అద్భుతమైన శ్లోకం, దీని ఊసే లేదు. అస్థి సమస్తనగరి నికషాయమాణ శుష్యదగన్య పణ్య విస్తారిత మణిగణాది వస్తుజాత వ్యాఖ్యాత రత్నాకర మహాత్మ పుష్పపురీ నామనగరి తత్ర వీర భటపటలిలో తుంగ తరంగ కుంజరమకర భీషణ సకల రిపుగణ మదన మందరాయమాణ సముద్దండ భుజదండ మండన పురంధర పురాంగణ వన విహరణ తరుణ గణికాజర గీయమానయ ఆతిమానయ. పేజీన్నర వచనం ఇది. దీని ఊసు ఎక్కడ ఒక అక్షరం అనువాదం లేదండి. చూడండి, నేను మా రవ్వ శ్రీయర్ గారు సంస్కృత కాలేజీలో చదివేటప్పుడు మా మరింగంటి శ్రీరంగాచార్య గారు దశకుమార చరిత్ర ప్రథమోచ్ఛ్వాసం అంతా మమ్మల నోటికి చేయించినాడు. ఆ రోజులు చదువుకున్న సంస్కృతం ఇంకా కొంచెం గుర్తుంది, మళ్ళీ చదవలే. అయితే మన అనువాదం దగ్గరికి వచ్చే వరకు ఇదొకటి. తర్వాత ఆ రాజహంసునికి సంబంధించినటువంటి మంత్రులు అందరు చిన్నాభిన్నమై దేశాలన్నీ తిరిగి వచ్చి ఎక్కడో ఒక దగ్గర కలుస్తారు. ఒక రాజకుమారునికి పెదవికి గాయమవుతుంది. ఏమయ్యా గాయమైంది ఎందుకు, కింద పడ్డవా దెబ్బ తగిలిందా అంటే, వాడు సైగ చేసి ఒక అందమైన అమ్మాయిని ముద్దు పెట్టుకుంటే అమ్మాయి కొరికింది, కొరికితే నా పెదవి గాయమైంది అని చెప్పి వాడు మరి మాట్లాడాలి కదా. తను ఊరు తిరిగి వచ్చినాడు కదా, అందుకొరకు ఏం చెప్పినాడు, రాజాధిరాజనందన అహంచ కళింగ దేశాన్ గత్వ అని నిరోష్ట్య వర్ణమాచ చక్షయ పేజిన్నర నిరోష్ట్యంలో జవాబు చెప్పినాడు వాడికి పెదవులు అనకుండా. నిరోష్ట్యంలో నిరోష్ట్య వర్ణమాచ చక్షయ అని రాస్తాడు దశకుమార్ చరిత్రలో దండి. అటువంటి అనువాదం లేదెక్కడ. తర్వాత విద్వాన్ విశ్వం లాంటి వాళ్ళు తెలుగు చేసిన వాళ్ళు కూడా చేయలే. ఇటువంటి పాపాలు భవిష్యత్తులో జరగకుండా ఉండాలి అనేటువంటి జాగ్రత్త కలిగినటువంటి వాడు కొరవి గోపరాజు. తన పుస్తకానికి తానే రచయిత వ్యాఖ్యాత ప్రచారకుడు కూడా. ఇంతకునుపు సిద్ధారెడ్డి గారు చెప్పినట్టు మనకు తతనితంబా భోగ ధవళాంశకములోని అంగదట్టపు కావిరంగు వలన చకితైనాహుతి దావ మావళిత పుచ్చ స్వల్పగచ్చత్త రక్షుక మద్రిగ్రహయాలు భల్లుకము వక్షోభాగ నిక్షిప్త డింభక వల్గత్ ప్లవగీ కదంబ ముఖదాంబ ప్రోత్థిత క్రోడనాయక మాభీల ముఖ దిపి స్థపుటితం వయ్యన్ వనం బత్తరిన్. ఈ పద్యం ఎందుకు వెనుకొస్తుంది? కుస్తీ బట్టి అర్థం నేర్చుకోవడానికి, కానీ సాంఘిక చరిత్రకు అక్కర్రాదు.
సాంఘిక చరిత్రకు కొరవి గోపరాజు ఎంత గొప్పనైనటువంటి కృషి చేసినాడు, ఆయన ప్రతి విషయం మనకు ఎట్లా చెప్పినాడు అనేటువంటిది ప్రతాపరెడ్డి గారు 1940 ప్రాంతంలో అప్పుడప్పుడే రప్పు గుజిలీ ప్రతులు సాహిత్య పరిషత్తు ప్రచురించినాయి, ఆయనకు లభించినాయి. ఆదిరాజు వీరభద్రరావు గారి దగ్గర కొరవి గోపరాజు సింహాసన ద్వాత్రింశిక వ్రాత ప్రతి ఉండే రెండు నోట్బుక్లలో, అవి ప్రతాపరెడ్డి గారికి లభించినాయి. ఆయన సాంఘిక చరిత్రలో దాదాపు ఇప్పటి వరకు నిఘంటువులకెక్కనటువంటి ఎన్నో పదాలను ఆ రోజుల్లో సాంఘిక చరిత్రలో ఉదహరించినారు ప్రతాపరెడ్డి గారు. అంటే తెలుగు కవి, తెలంగాణలో ఉన్నటువంటి కవి, ప్రజల కొరకు ప్రజల మధ్యకు భాషను ప్రయోగించినటువంటి వాళ్లల్లో నా ఊహలో ఇద్దరే, ఒకడు పాలకురికి సోమనాథుడు, తర్వాత కొరవి గోపరాజు. పాలకురికి సోమనాథుడును పండితారాధ్య చరిత్ర చూడండి, బసవపురాణం చూడండి, స్త్రీలు ఎన్ని రకాల చీరలు కట్టుకున్నారు, ఎన్ని రకాల చెట్లున్నాయి, ఎన్ని రకాల పండ్లున్నాయి, ఎన్ని రకాల మార్గాలున్నాయి, ఎన్ని రకాల పండుగలు ఉన్నాయి. మనకు ఆ పండితారాజ్య చరిత్రలో పర్వత ప్రకరణం చదువుతుంటే శ్రీశైలం పోయే రోడ్డులో ఆ భక్తులందరూ పోతూ ఇవన్నీ చదువుకుంటూ పోయినారు అని వర్ణిస్తాడు. అంటే ప్రజల మధ్యకు వచ్చినవాడు కవి. అట్లాగే మీరు బసవపురాణంలో చూడండి, భక్తుల కథలు చెప్పేటప్పుడు భయంకరమైనటువంటి వర్ణనలు చేయలేదు బసవపురాణంలో, సామాన్య వర్ణనలు చేసినాడు. అది కవి చేసే పని. గోపరాజు కూడా ఆ విధమైనటువంటి సిద్ధాంతాలతో మాత్రమే పుస్తకాన్ని రాసినాడు. మనం లోకల్లో ఒక సామెత ఉంది, ఎవడన్నా గురించి చెప్పేటప్పుడు వీడు బాగా నిద్రపోతాడు, వీడు కుంభకర్ణుడు అంటాం, ఒక బిరుదు. ఒకరికి ఒక మాట చెప్తాం, వాడు వినటం లేదు. వినకుంటే మా సిద్ధారెడ్డి గారు లాంటి వాడే అంటాడు, వాడు ససేమిరా వినటం లేదా అంటారు. ఎక్కడిది ససేమిరా? ఈ ససేమిరా అనేది ఈ సింహాసన ద్వాత్రింశికలో వచ్చింది. అంటే సా సే మి రా నాలుగు అక్షరాలు. కారణం ఏమంటే రాజకుమారుడు వేటకు పోతాడు, ఆ వేటకు పోయేటప్పుడు అనేక రకాలైనటువంటి అపశకునాలు జరుగుతాయి, వాటిని లెక్కించకుండా పోతాడు. ఒక మంత్రి ఆయన నిరోధిస్తాడు పోవద్దని, లేదు నేను పోతా అంటాడు. నా కొడుకును నిరోధిస్తావా నీవు, నీకు ఇంత శక్తి వచ్చిందా అని ఆ మంత్రిని చంపవనే ఆజ్ఞయిస్తాడు రాజు. అటువంటిలో వీడు వేటకు పోతాడు, వేటాడిన తర్వాత గుర్రం మీద పోతాడు, ఎక్కడో ఒక పులి కనపడుతుంది. హఠాత్తుగా అక్కడ ఉండే చెట్టు ఎక్కుతాడు, చెట్టు మీద ఒక ఎలుగొడ్డు ఉంటుంది. ఆ ఎలుగొడ్డు వీనికి అభయం ఇస్తుంది, బాబు నువ్వేమీ భయపడకు, నీ ప్రాణాన్ని నేను రక్షిస్తాను, నువ్వు నిస్సంశయంగా ఇక్కడుండు, నిద్రపో అంటుంది. కింద పులి ఉన్నది, పులి మనుష్య రక్తానికి ఎదురు చూసేది. నువ్వు దాన్ని నమ్ముకోకు, నేను ఇట్లా కదలగానే నేను ఇట్లా నిద్రపోగా నిన్ను పీక్క తింటుంది, ఆకలితో ఉన్నది కాబట్టి నువ్వు దాన్ని కింద పడే నేను దీనికి గప్చెప్పుకి వెళ్ళిపోతాను, నువ్వు వెళ్ళిపో అంటుంది. నిజంగా పశువులకు పక్షులకు ఉండేటువంటి వివేకం మానవునికి ఉండదో ఏమో, ఎంత కృతజ్ఞుడు చూడండి. కాసేపు అయిన తర్వాత బాగా నిద్రపోతుంటుంది ఏది, ఆ ఎలుగొడ్డు. వీడు హఠాత్తుగా దాని కిందికి దోషేస్తామని ప్రయత్నం తోస్తాడు. తోసే వరకు ఆ ఎలుగొడ్డుకు మేల్కొచ్చి ఒక కొమ్మ పట్టుకొని వేలాడుతుంటుంది, కింద పడదు. కింద పడకుండా అక్కడ ఏం చెప్తుంది అంటే, ఒరే నేను నిన్ను రక్షించినాను కదా, నువ్వు నాకెంత మోసం చేసినావు అని. అది వీడిని చంపలేదు, కొట్టలేదు, ఏమీ అనలేదు, ఒక శాపం ఇస్తుంది. నీవు చెట్టు నుంచి దిగి ససేమిరా అనుకుంటూ ఈ అడవిలో తిరుగు. ఈ ససేమిరాకు పూర్వ వృత్తాంతం తెలిసినటువంటి వాడెవడైనా వచ్చి నిన్ను పట్టుకున్నట్టయితే నీకు శాప విమోచన అవుతుంది అని ఆ ఎలుగొడ్డు వెళ్ళిపోతుంది.
ఈ ఎలుగొట్టు వీళ్ళని చూచి పులెళ్ళిపోతుంది. వీడు దిగుతాడు, అడవిలో తిరుగుతుంటాడు. వీడు వచ్చినటువంటి గుర్రం రాజుగారి భవనానికి చేరుతుంది. అక్కడ కొడుకు లేడు. రాజు పరేషాన్ అవుతాడు. నా కొడుకు ఎక్కడ వాయని సైన్యాన్ని పంపుతాడు. వెతుకుతే వెతుకుతే కళ్ళు అడవిలో దొరికినాడు వీడు. ససేమిరా ససేమిరా అని, నువ్వు ఏమాటను ససేమిరా, ఏమయ్యా బాగున్నావా ససేమిరా, భోజనం చేసినవా ససేమిరా. ఈ ససేమిర అనేవాడు వాణ్ణి అతి బలవంతంగా పట్టుకొస్తాడు. ఎన్నో వైద్యాలు చేయించి, భూత వైద్యాలు అవన్నీ చెప్తాడు. దీంట్లో ఏ వైద్యాలు చేయించింది ఏంది అవన్నీ ఎంతకు తగ్గదు. అప్పుడు ఈ మంత్రిని చంపటానికి తీసుకుపోయినటువంటి ఒక యోధుడు వస్తాడు ఆయన దగ్గరికి. వచ్చి, రాజా మన ఊళ్ళో ఒక 8 సంవత్సరాలు ఒక అమ్మాయి ఉన్నది, ఆ ఒక తెరగట్టండి. ఆ తెరచాటుకు ఆ అమ్మాయి కూర్చొని కొన్ని శ్లోకాలు చదువుతుంది, చదువుతున్నట్టయితే ఈయనకు ఆ శ్లోకాలు చదువుతుంటే అక్షరాలు పోతాయి అని చెప్తాడు. మంచిది అంటాడు. 8 ఏళ్ళ అమ్మాయి ఎవరు, ఏ మంత్రినైతే నువ్వు చంపడానికి తీసుకుపోయినావో ఆ మంత్రి, ఆ మంత్రి గొప్ప శక్తి గలవాడు, మాంత్రికుడు, యుద్ధ తంత్రాలు మనుష్య తంత్రాలు తెలిసినటువంటి వాడు. అది ఈ రాజుకు తెలియదు. వాడిని తీసుకొచ్చి తెరచాటుకులు కూడా పెడతాడు. పెట్టినప్పుడు అక్కడ వాడు గమ్మత్ చేస్తాడు, ఈ ససేమిరా అనడానికి మనకు సంస్కృతంలో మంచి శ్లోకాలు ఉన్నాయి విక్రమ మన దీంట్లో భోజరాజ చరిత్రలో విక్రమార్క చరిత్రలో. అయితే ఇక్కడికి వచ్చిన తర్వాత వాడు ఏం చేస్తాడు, ఈ మంత్రి అనేటువంటి వాడట వాడు ఒక పద్యంలో చెప్తాడు. అక్కడ మంత్రి అనే గారడి భూపాలుడు అనేటువంటి పామును పట్టుకుంటాడట. వీడు గారడి వాడు, పట్టుకొని ఆ పామును పట్టుకొని మంత్రశక్తి చేత ఆడిస్తాడట ఆ రాజును. అట్లాగే రాజు అనేటువంటి ఏనుగును పట్టుకొని మంత్రాంగం అనే అంకుశంతో మార్గానికి తీసుకొస్తాడట. అది మంత్రి లక్షణాన్ని అక్కడ వివరంగా చెప్తాడు. చెప్తూ ఇక్కడ అంటాడు, ఈ ససేమిరా దగ్గరికి వచ్చే వరకు వాడు ఆ తెరచాటు కూర్చొని రాజకుమారుడిని అక్కడ కూర్చోబెట్టి సద్భావం ప్రతిపన్నానాం వంచనేక విదగ్ధత అంకమారుఖ్య సుప్తానాం హననే కిమ్ను పౌరుషం, బాబు నీ నిన్ను ఒడిలో కూర్చోబెట్టుకొని ఉన్నటువంటి జంతువును నువ్వు చంపడం ఒక పౌరుషమా, నీకు ఆశ్రయం ఇచ్చినటువంటి దాంట్లో నువ్వు ద్రోహం చేయడం నీకు తగునా అనేది సంస్కృత శ్లోకం. దానికి సజ్జన భావము కలుగు సుహృజ్జనముల మోసపుచ్చుటది నేరుపే పచ్చ తొడమీద కూర్కిన ఆ జంతువు చంపచూచుట ఇది పౌరుషమే అని ప్రశ్న వేస్తాడు. సాబోతుంది, సేమిరా 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 అంటుంటాడు. ఆ సే దగ్గరికి వచ్చే వరకు సేతున్ దృష్ట్వా అని ఒక శ్లోకం ఉంది. సేతువు కని జలనిధి సంజాత ధనుష్కోటిబడిన సద్విజహతికి పాతకము వాయు మిత్రుని ఘాతకి పాతకమేగా అని గతి కలిగదకన్. నీవు చేసినటువంటి పాపం ధనుష్కోటిలో మునిగినా పోదు, కానీ నీకు అపకారం చేయనటువంటి భల్లూకాన్ని నువ్వు స్మరించుకో అని అంటాడు. సే అనేటువంటి అక్షరం పోతుంది, మిరా 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 మిగులుతుంది. ఆ మిత్రద్రోహి కృతజ్ఞశ్చయచ్చ విశ్వాసఘాతుక అని ఒక శ్లోకం వస్తుంది. మిత్రద్రోహి కృతజ్ఞ పవిత్ర గురుద్రోహి అటువంటి వాడు మిత్ర శశిస్థితి మేరగా పుత్రులు కలిగియును నరకములు పడుదురు. నువ్వు మిత్రద్రోహి కృతజ్ఞుడు విశ్వాసఘాతుకుడు అయినటువంటి వానికి ఎన్నడూ మోక్షం లేదు. అందుకొరకు నువ్వు మిత్రద్రోహం చేసినావు కాబట్టి నీకు శాస్తి జరగాలి అంటాడు. అన్నప్పుడు మీ పోతుంది, ససేమి మిగిలింది పోయింది, రా వచ్చింది. ఆ రా దగ్గరికి వచ్చే వరకు రాజా భవదీయుడైన తనూజునకు శుభము నోచ నూలుకొను విద్వద్రాజికి ధనదానము నిర్వ్యాజమునని చేయుము ఇక పరము కలిగని అంటాడు. రాజా నీ కొడుకు శాప విమోచన అయింది, నీవిప్పుడు అందరికీ ఆయన శాప విమోచన ఫలితంగా దాన ధర్మాలు చేయవలసింది అని ఉపదేశం చేస్తాడు. చేసిన తర్వాత వీడు ససేమిరా పదాలు పోయిన తర్వాత వాడి జీవితానికి వస్తాడు.
నీకెందుకు ఈ కథ అయింది, నీకేం పుట్టింది, నువ్వెందుకు ఈ పిచ్చి వేషాలు వేసినావని వాడు అడుగుతారు అక్కడ. వాడు ఆ కథ అంతా చెప్తాడు. దీని ఫలితం ఏం చెప్తాడు చివరికి గోపరాజు అంటే ఆ పద్యాలన్నీ నేను చెప్పను కానీ, మనుష్యుల కన్నా పక్షులు పశువులు చాలా తెలివి కలవి, ఎవ్వనికి ద్రోహం చెయ్యవు, మనుష్యులే వాటికి ద్రోహం చేస్తారు. దీనికి మన పంచతంత్ర కథలు ముఖ్యమైన ఉదాహరణ చూడండి. పంచతంత్రాలలో మనుష్యుడు ఎవ్వడు లేడు, అన్నీ పశువులు పక్షులే, ఎలుకలు జింక ఆవు మొదలైనటువంటి జంతువులు ఇవి. ఎందుకు అక్కడ రాజకుమారునికి విద్య చెప్పడానికి తీసుకొచ్చినటువంటి వాడిని విష్ణు శర్మ అనేటువంటి వాడు అనియత విద్యా బోధకుడు మనకి ఇప్పటికీ. విష్ణు శర్మ మొట్టమొదటి అనియత విద్యా బోధకుడు మన జాతిలో. అక్కడ ఏం చెప్తున్నాడు, బాబు మీరింతమంది మనుషులు ఉన్నారు, మీ ఎవ్వడికి దమాకు లేదు. ఎవరికున్నది? పశువుకున్నది, పక్షికున్నది అని జరద్గవం దావా హిరణ్యక ఉవాచ అని చెప్తాడు. హిరణ్యకుడు ఇట్లు వాళ్ళకి నువ్వు జరద్గవం ఇట్లనను అని. మనుష్యులు లేరు. మనుష్య భాషణాలు పశువులతో పక్షులతో చెప్పించటం. అగో ఆ కథను ఇక్కడ గోపరాజు చాలా వివరంగా చెప్తాడు. ఈయన 100 పద్యాలలో ససేమిరా కథ చెప్తే విక్రమార్క చరిత్రకారుడైనటువంటి జక్కన 125 పద్యాలలో పెంచినాడు ఈ కథను. అంటే ఒక ముఖ్యమైనటువంటి కథకు ఆ విధమైనటువంటి భావన కలిగజేయడం, ప్రజలలో ఉండేటువంటి కథ. మరి ససేమిరా కథ ఎట్లా వ్యాపించింది ప్రజలకు? ఇప్పుడు మనలో చాలామందికి కథ తెలియదు, కానీ నేను నా చిన్నప్పుడు మా ఊళ్ళో పెద్ద మనుషులు రెడ్లు పటేళ్ళు అందరూ కథలు చెప్పుకునేటప్పుడు ఈ ససేమిరా పదం వచ్చేది. ఏ వాడు ససేమిరా వినాడు వదిలిపెట్టనేది. ఏంది ససేమిరా వినాడు? అరే భయ్ చోడు దేవ్ పోని అని మా నాయనగారిని అడిగినాను నేను. ఈ ససేమిరా ఏంది అసలు అంటే ఆయన అప్పుడు ఈ కథ అంతా చెప్పినాడు మాకు. మేము ఇంకా సంస్కృత కాలేజీలో చదువుకోవడానికి చేరక ముందు మా నాయనగారు మాకు విక్రమార్క చరిత్రలో ఉన్న ఈ ససేమిరా కథను శ్లోకయుక్తంగా చెప్పి అర్ధతాత్పర్యాలు చెప్పినాడు. ఇగో ఇది మన విద్యలో ఉండేటువంటి మౌఖిక విద్యా లక్షణం చూడండి. ఇదంతా మనం ఎందుకు చెప్పుకుంటున్నామంటే ఒక రోజుల్లో ప్రజలను చైతన్యవంతులను చేసినటువంటిది ఈ పుస్తకాలు, కంప్యూటర్లు, ఈ సెల్ ఫోన్లు, ఈ మహారాక్షస వర్గాలు కావు. పెద్ద మనుషుల ద్వారా పరంపరగా వస్తున్నటువంటి సాహిత్యమే మనల్ని చైతన్యవంతులు చేసింది. ఒకటే గుర్తుపెట్టుకోవాలి, హరికథలు. ఎంతమంది అండి ఎందరూ విద్యాశూన్యులైనటువంటి వాళ్ళు భారత భాగవత రామాయణ పురాణ కథలు నేర్చుకున్నారు. యక్షగానాలు, యక్షగానాలు ఊళ్ళల్లో వేస్తుంటే సాయంకాలం చాపలు పట్టుకొని పోయి చాపలు వేసుకొని కూర్చొని తెల్లవారులు కథలు చూసి వచ్చి దుర్యోధనుడు ఇట్లా దుశ్శాసనుడు ఇట్లా అని కథలు చెప్పుకునేవాళ్ళు. వాళ్ళకి ఏమి రాయటం రాదు, చదవటం రాదు. మౌఖిక విద్య ఇట్లొచ్చింది. అట్లాగే శతకం మీరు ఊళ్ళల్లో ఇప్పటికీ మన అదృష్టాన్ని ఎవరైనా ముసలోళ్ళు మిగిలి ఉంటే వాళ్ళ దగ్గరికి పోయి అడగండి, ఏ వ్యక్తి అయినా ఒక శతకం పద్యం చెప్తాడు. ఓ కృష్ణ శతకమో, వేమన శతకమో, ఓ నరసింహ శతకమో, భాస్కర శతకమో చెప్పనటువంటి మనిషి దొరకడు. ఇవన్నీ మనం ఎందుకు మననం చేసుకుంటున్నామంటే ఈ విషయాలన్నీ గోపరాజు చెప్పినాయి, నేను చెప్పేది కాదు. మౌఖిక విద్యాశూన్యమైనటువంటి రాజవంశాలు నాశనమైపోతున్నాయి అన్నాడు వాడు కొన్ని వందలేళ్లనాడు. మౌఖిక విద్య అని ప్రయోగించినటువంటి వాడు గోపరాజు. ఇది లిఖిత విద్య మనం ఇప్పుడు నేర్చుకుంటున్నది ప్రతిదీ. ఇప్పుడు మన పాఠశాలకు పోయే విద్యార్థులను మీరు వీళ్ళు వరుసగా రాయమనండి ఎవడన్నా రాస్తాడా? కంప్యూటర్ ఆన్ చేసి కూర్చుంటాడు వాడు. 1, 2, 3, 100 వరకు తప్పు పోకుండా రాస్తారా? అంటే ఎప్పుడైతే మన విద్యా సంప్రదాయం ప్రాచీనమైనటువంటి పద్ధతి నాశనం అయిపోయిందో మనం ఇవన్నీ ఇప్పుడు మననం చేసుకోవలసినటువంటి దుగ్గత వచ్చింది. వీటిని నేను చెప్పడం కాదు, గోపరాజయ్య చెప్పినాడు. ఎట్లా చెప్పినాడు వీటిని? తాను చెప్పలే. ఒక్కొక్క బొమ్మ ఒక్కొక్క నీతి చెప్తుంది మనకు.
32 బొమ్మలు 32 నీతి కథలు చెప్పినాయి. మొత్తం 165 పాత్రలు ఆయన సింహాసన ద్వాత్రింశికలో ఉన్నది. కథలు అవాంతర కథలలో వాడు వీడు వీడు వాడు చెప్పాను అనే దగ్గర 165 మంది వస్తారు. ఇంకా ఈ విక్రమార్కుడు, విక్రమార్కునికి సంబంధించినటువంటి మంత్రులు వీళ్ళు కాక చిన్న చిన్ననైనటువంటి పాత్రలన్నీ 160 మంది ఉంటారు. వీళ్ళందరితో ఏం చేసినాడు ఆయన? ప్రతి చిన్న విషయాన్ని చెప్పినాడు. దొంగతనం ఎట్లా చేయాలి చెప్పిన తెలుక్క వెవడండి. దొంగతనం చేయడం, దొంగతనం చేసేవాడిని రూపం ఎట్లుంటుంది వర్ణిస్తాడు. నల్లని చెడ్డి వేసుకుంటాడు, ఒంటి నిండా నూనె రుద్దుకున్నాడు, బట్టలు లేవు, ఇప్పుడు చెడ్డి గ్యాంగ్ అంటున్నారు మనోళ్ళు. గోపరాజు గారు అప్పుడే చెప్తాడు మనకు, తీసుకొచ్చి పెట్టినాడు వాళ్ళని. నూనె రుద్దుకుంటారు, నల్లని రూపం, చీకట్లో బయలుదేరుతారు. వాళ్ళ దగ్గర రెండు ఆయుధాలు ఉంటాయి, ఒకటి ఖననం చేయడానికి ఒక ఆయుధం, దీపాన్ని మలపడానికి పురుగులు, దీపపు పువ్వులు, పురుగులు. ప్రతాప్రెడ్డి గారు దీని గురించి చాలా వివరణ రాసినాడు, దీపం పురుగులు ఎట్లుంటాయి అని. ఆ లోపటికి పోయిన తర్వాత దీపాలు కదా అన్ని, నూనె దీపాలు, ఆముదం దీపాలు. ఆ భార్యాభర్తలు ఇంట్లో ఎవడున్నాడు దూరం నుంచి చూసి మెల్లగా ఆ పురుగును వదిలేవాళ్ళట. అది పోయి టుప్పున దీపం మలిపే గాఢ అంధకారం. వాళ్ళ వానికి అవసరం ఉన్నటువంటి వస్తువులు తీసుకొని పరిగెత్తేవాడు. ఆ పరిగెత్తేటప్పుడు ఏదన్నా చప్పుడైనప్పుడు పక్కకుండేటువంటి ఆరెగులు అంటే కావలి వాళ్ళు పరిగెత్తి వస్తే వాడు పాడుబడ్డ దేవాలయంలో దాచుకున్నాడట. అక్కడికి ఎవడు రాడని అంటే ఆ రోజుల్లో కూడా పడవబడ్డ గుళ్ళు ఉన్నాయి, అక్కడ దాచుకున్నాడు ఎవడు రాడని. కానీ అక్కడ కూడా ఒక దొంగ ఉన్నాడట. ఏమి దొంగకు ఒక దొంగ, వాడు వీళ్ళు పోతే వీళ్ళ సొమ్ము దోచుకున్నాడు వాడు, వీళ్ళని పంపించినాడు. కానీ ఇదేంది రహస్యం, ఎవరికి చెప్పుకునేట్లేదు కదా, ఇద్దరు దొంగలైది. ఈ కథను ఎంత హాస్యంగా చెప్తాడంటే మనం చదువుతుంటే నిజంగా మనం ఈ భూమి మీద ఇంకా చదవని కథలు ఎన్నున్నాయి అనిపిస్తుంది మనకు. ఆ విధంగా సొమ్ము పోగొట్టుకుంటాడు వాడు. మనం చారుదత్త నాటకం చదివేటప్పుడు చిన్న సన్నివేశం వస్తుంది, వాడికి మెడకు జంధ్య ఉంటుంది, షకారుడు అనుకుంటారు. వాడు పోయి కన్నాలు వేస్తుంటాడు, వేసేటప్పుడు ఒక దగ్గర పోయి కన్నం వేస్తాడు. ఆ కన్నాలు ఎన్ని రకాలు ఉంటాయి వర్ణిస్తాడు, కుంభ రూపం, ఇంకోటి ఇంకోటి అని వర్ణిస్తాడు. ఒక దగ్గర కొలత వేసుకోవాల్సి వస్తుంది, దాని పొడవు వెడల్పు. అరే తాళ్ళు లేదు కదా ఏం చేయాలి అని మెడకున్న జంధ్యం తీస్తాడు. ఎడవాడు తీసి కొలిచి వాడు ఎంత చక్కని హాస్యం చెప్తాడంటే, అబ్బా నా మెడకున్న జంధ్యం ప్రయోజనం ఎన్నాళ్ళకు కలిగింది నాకు. అబ్బా ఇన్నాళ్ళకి అక్కడ వచ్చింది నా జంధ్యం అంటాడు. ఇది ఎంత గొప్పగా చెప్తాడండి చారుదత్తుడు సంఘంలో. అంటే భ్రష్ట బ్రాహ్మణుడు అయినటువంటి వాడు జంధ్యం తీసేయలేవాడు, కానీ కనీసం ఈ దీనికన్నా అక్కడ వచ్చింది. పుట్టపర్తి వారు జోకు వేసినారు దీని మీద, నయం వాడు ఇంకా కుక్కకు నా మెడకు కట్టుకొని పోలేదు అన్నాడు. అంటే కవుల యొక్క లోకోత్తరమైనటువంటి దృష్టి, లోకజ్ఞత అనేది ఇదే, లోకాన్ని గమనించటం సూక్ష్మ విషయం. అట్లాగే ఇంకొకటి చెప్తాడు అక్కడ. ఇంతవరకు ప్రారంభంలో నరసింహారెడ్డి గారు చెప్పినారు భర్తృహరి భార్య వియోగ భార్యతో బడలేక. చాలామంది అదృష్టవంతులు ఉంటారు భార్యా బాధితులు. ఏమి భార్య వలన బాధితుడు, భార్యను బాధించేవాడు కూడా కావచ్చు సమాజంలో. భార్య ఆమె ఎటువంటిది అంటే భర్తను కాదు అని ఇంకొక భర్తతో ఉండి వ్యభిచరిస్తూ ఉంటే వీనికి వైరాగ్యం పుట్టింది భర్తృహరికి. వెళ్ళిపోతూ తమ్మునికి రాజ్యం అప్పచెప్తాడు. వాచ్యాయన కామసూత్రాలకు గొప్పనైనటువంటి పీఠిక రాసినటువంటి పంచాగ్నుల ఆదినారాయణ శాస్త్రి గారు ఈ భర్తృహరిని గురించి కొంత రాసినాడు. అక్కడ భర్తృహరి సుభాషితాలలో ఉండే వైరాగ్య శతకం ఆ సందర్భంలో రాసింది అనట. తన భార్య దుష్టురాలైపోయినప్పుడు
ఆ వైరాగ్య శతకం రాసినాయట. తర్వాత ఆయన రాసినటువంటి శృంగార శతకాలు ఇవన్నీ కూడా ఆయన జీవిత సాఫల్యమే తప్ప ప్రత్యేకంగా రాసినవి కాదు అని పంచాగ్నుల ఆదినారాయణ శాస్త్రి గారు రాస్తాడు వాచ్యాయన కామసూత్రాల పీఠికలు. అక్కడ వాడు చెప్తూ గోపరాజు ఒక చిన్న జోక్ వేస్తాడు. ఆడవాళ్ళు ఉన్నారు, ఆడవాళ్ళు ఎంత గొప్పవాళ్ళు అంటే ఆడవాళ్లలో ఎన్ని భేదాలున్నాయో వాచ్యాయనుడు కూడా చెప్పలేనటువంటి స్త్రీల భేదాలను 32 రకాల స్త్రీల భేదాలు చెప్పినాడు అప్పక వీడు గోపరాజు. 32 రకాలు ఉంటారట ఆడవాళ్ళు, మనకు కనపడేది ధర్మగురు వేదాలే. ఏమి చీర కట్టుకున్నటువంటి వాళ్ళు, చీర కట్టుకున్నటువంటి వాళ్ళు, చుడేదార్లు వేసుకున్నవాళ్ళు, టైట్ పాయింట్లు వేసుకున్నవాళ్ళు, బుషర్ట్లు వేసుకున్నవాళ్ళు, అర్ధవేషాలు ఉన్నటువంటి వాళ్ళు, అర్ధనగ్న స్త్రీలు, రకరకాల చూస్తుంటాం కదా మనం రోడ్ల మీద. కానీ వాడు వర్ణించింది 32 రకాల స్త్రీలలో చాలా గొప్పనైనటువంటి శాస్త్రోక్తమైనటువంటి శాస్త్రీయమైనటువంటి పద్ధతిలో ఉండే స్త్రీలను వర్ణిస్తాడు. వర్ణించి ఆడవాళ్ళు ఎటువంటి వాళ్ళట అంటే, వనితలకు ఉరము నోరును తను వర్ణమునిచ్చిరి అచ్యుత బ్రహ్మ శివులు. విష్ణువు బ్రహ్మ శివుడు ముగ్గురు ఉన్నారు. ఈ ముగ్గురట ఆడవాళ్లకు 3 వస్తువులు ఇచ్చినారట. ఏమిచ్చినారు? ఉరము అచ్యుతుడు ఇచ్చినాడు వక్షోభాగం, నోరు బ్రహ్మ ఇచ్చినాడు, శరీరవర్ణము శివుడు ఇచ్చినాడు. శరీరవర్ణం శివుడు ఇవ్వడం అంటే తెల్లరంగు, బ్రహ్మ నోరిచ్చినాడు అంటే మంచిగా మాట్లాడండి అని. తర్వాత అచ్యుతుడు వక్షోభాగం ఇచ్చినాడు అంటే విష్ణువు లక్ష్మీదేవిని ఆశ్రయించి ఉండేటువంటి వాడు అని మనం ఊహిస్తాం. కానీ గోపరాజు ఊహలో అట్లా కాదు. ఇవన్నీ ఇచ్చి ఘనుడు ఆ మువ్వుర మీరుచు జనపతి తన సతికి ఇచ్చే సర్వాంగంబులు. ఒక రాజు ఏం చేసినట, ఒక్కొక్కడు ఒక్కొక్కటి ఇచ్చినాడు కదా, నీకు ఈ 3 లక్షణాలు నీకు ఇస్తున్నా అన్నాడట ఒకడు. అంటే ఇక్కడ గయ్యాళైన స్త్రీని వర్ణిస్తాడు వాడు. ఆ గయ్యాళ ఎంత గొప్పది అంటే విశ్వనాథ సత్యనారాయణ గారు ఒక పద్యంలో చెప్తాడు, విశ్వనాథ పంచశీతిలో. ఊళ్ళో ఒక పెద్ద గయ్యాళ్ళు ఉండేనట, దాన్ని అందరూ తలుచుకొని ఒక రాత్రి మంచానికి గట్టి తీసుకుపోయి ఊరేవతల శ్మశాన వాటికలో పడేస్తారు. అబ్బా పీడవైంది మన ఊరికి, హాయిగా ఉన్నాం మనం, సుఖంగా ఉన్నాంలే అనుకొని వీళ్ళు జబ్బలు దరుచుకొని ఊళ్ళకి వస్తారట. రాగానే వీళ్ళకి స్వాగతం పలుకుతున్నదట, ఓహో వస్తున్నారా అని. ఎందుకు అంటే ఈ గయ్యాళితో మేము ఏగలేము అని అక్కడ ఉండే భూత ప్రేత పిశాచాలట అనామతిగా తీసుకొచ్చి ఊళ్ళో వేసిపోయినాయట. ఆ పద్యం చాలా విచిత్రంగా చెప్తాడు సత్యనారాయణ గారు. ఇగో ఈ గోపరాజు కూడా ఆడవాళ్ళను గురించి చెప్పేటప్పుడు ఎంత గావుంటారు అంటే, కప్పురంపు కుదుట కస్తూరి ఎరుగుతో ఉల్లినాటి చందనోదకముల పెంచిరేని దాని కంపు మాయని భంగి ఎంత అయినా నిలవదు ఇంటి మనం. ఆడదాని మనస్సు చాంచల్యం నిలవదు. దానికి ఒక ఉదాహరణ చెప్తాడు. మీరు ఉల్లిగడ్డది ఇచ్చి ఒక పాదులో పెట్టండి, దాంట్లో కర్పూరపు కుదుట్లో పెట్టండి, కర్పూరపు కుండిలో కస్తూరి ఎరువు వేయండి, చందనోదకం పోయండి, ఈ 3 పోసిన చివరికి ఆ ఉల్లిగడ్డ లక్షణం పోతుందా? ఇంకెక్కువైతుంది ఈ బలం వల్ల. అట్లాగే దాని కంపు మాయని భంగి ఎంత అయినా నిలవదు ఇంటి మనం, ఆడదాని మనస్సు కూడా మారదు. స్త్రీ బుద్ధి ప్రళయాంతక అనేటువంటి దానికి 2-3 పద్యాలు చెప్తాడు గోపరాజు అక్కడ. అంటే ఇవన్నీ నేను అనడం ఏమంటే, ప్రజల మధ్యకు ప్రజలలో ఉండేటువంటి చిన్న చిన్ననైనటువంటి సూక్ష్మ విషయాలను పద్యాలలో ఒక పాత్ర ద్వారా చెప్పిస్తాడు. గోపరాజు తెరసాటికే ఉన్నాడు, గోపరాజు మనకు కనపడాడు. తర్వాత విద్యను గురించి చాలా గొప్పగా చెప్పినాడు. విద్య మనం విద్యానామన రస్య రూపమధికం ప్రచ్ఛన్న గుప్తం ధనం అని ఇవన్నీ చదువుకుంటాం. విద్య నిరుంగని వాడు మచ్చుడే అని ఇవన్నీ అంటాం. కానీ
పరభూమికి చనుచో తస్కరులకు అగపడదు. వ్రేగుగాదు ఎచ్చట ఎవ్వరినైన హితులజేయును. ధరలో మరి విద్యబోలు ధనమున్ కలదే. మీరెక్కడికి బొండి, ఎవ్వడు మిమ్మల్ని తస్కరించడు ఏమీ కాదు. మీ జేబులో ఉన్న డబ్బు పోవచ్చు, మీ గడియారాలు పోవచ్చు, సెల్ ఫోన్లు పోవచ్చు, కానీ విద్య పోదు. విద్య రక్షిస్తుంది. ఇదే మనకు భర్తృహరిలో కనపడుతుంది. విద్యానామ నరస్య రూపమధికం ప్రచ్ఛన్న గుప్తం ధనం. విద్యా భోగకరి యశస్సుఖకరి విద్యా గురుణాంగురు అంటాడు. అట్లాగే చివరికి ఏ విద్యలు నేరడేని పశువే అగుగాని గణించి చూడగన్. విద్య నేర్వని వాడు పశువు, విద్యావిహీన పశువు అని చెప్తాడు. ఎవరితో చెప్తాడు ఇది? రాజుకు మంత్రి అవసరం కాబట్టి మంత్రి యొక్క ప్రాముఖ్యం తెలివనటువంటి రాజు ఎవడైనా ఉంటే వాడు ఇంత మూర్ఖుడు అని ఆ రాజుకు సంబంధించినటువంటి కథలో ఈ సందర్భాన్ని చెప్తాడు విద్యను తీసుకొచ్చి. అట్లాగే పుస్తకాన్ని